హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎండ్ గేమ్ మూవీలో ఉన్న హెడ్ అండ్ డీటెయిల్స్ పార్ట్ 4. డీటెయిల్ నెంబర్ 1, ఐరన్ మ్యాన్. ఎండ్ గేమ్లో థానోస్ పైకి ఐరన్ మ్యాన్ అండ్ క్యాప్టెన్ అమెరికా అండ్ అలాగే థోర్ ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక షాట్లో థానోస్ వచ్చేసరికి హ్యామర్ నుంచి తప్పించుకోవడానికి ఐరన్ మ్యాన్ అడ్డం పెట్టుకుంటాడు. కానీ మనం ఈ సీన్ కనుక స్లో మోషన్లో గమనించినట్లయితే థానోస్ వచ్చేసరికి ఐరన్ మ్యాన్ అడ్డం పెట్టుకుంది హ్యామర్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి కాదు. యాక్చువల్లీ థానోస్ మోటివ్ వచ్చేసరికి ఐరన్ మ్యాన్ ని రెండుగా చీల్చేద్దామని అనుకుంటాడు, అచ్చం కామిక్స్ లో ఉన్న విధంగా. కానీ హ్యామర్ అటాక్ వల్ల ఐరన్ మ్యాన్ అయితే తప్పించుకోగలుగుతాడు. డీటెయిల్ నెంబర్ 2, నటాషా నెక్లెస్. ఒక షాట్లో యాంట్ మ్యాన్ అండ్ నటాషా అండ్ అలాగే స్టీవ్ ముగ్గురు కూడా టైం ట్రావెల్ ప్లాన్ గురించి చెప్పడానికి ఐరన్ మ్యాన్ ఇంటికి వెళ్ళినప్పుడు నటాషా మెడలో ఈ నెక్లెస్ అయితే ఉంటుంది. ఆ నెక్లెస్ని కనుక మనం సరిగ్గా గమనించినట్లయితే అందులో ఒక యారో అయితే ఉంటుంది. ఇది డైరెక్ట్గా హాకైని రిప్రజెంట్ చేస్తుంది. తన హాకై గుర్తుగా ఈ నెక్లెస్ వేసుకోవడానికి ఒక కారణం అయితే ఉంది. ప్రీవియస్ స్టోరీలో కనుక మనం గమనించినట్లయితే నటాషా వచ్చేసరికి హాకైతో చాలా మిషన్స్లో అయితే వర్క్ చేసింది. అండ్ అలాగే హాకైని నటాషాని చంపేయి అని అన్నప్పుడు హాకై వచ్చేసరికి నటాషాని చంపకుండా షీల్డ్కైతే అప్పగిస్తాడు. అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా మంచి స్నేహం అయితే ఉంటుంది. సో నటాషా వచ్చేసరికి వారి యొక్క స్నేహానికి సింబాలిక్ గా తన మెడలో ఇటువంటి లాకెట్ని అయితే వేసుకుంటుంది. డీటెయిల్ నెంబర్ 3, రాకెట్ స్కార్ఫ్. ఇన్ఫినిటీ వార్లో ఆ ఈవెంట్ జరిగిన తర్వాత గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ టీంలో మిగిలింది రాకెట్ ఒక్కడే. రాకెట్ మరియు హల్క్ వచ్చేసరికి తోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాకెట్ ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతూ ఉండగా తన మెడలో ఈ రకమైన స్కార్ఫ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఈ స్కార్ఫ్ వచ్చేసరికి పీటర్ క్విల్ది. మనం గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ మూవీలో కనుక గమనించినట్లయితే పీటర్ క్విల్ దగ్గర ఈ రకమైన స్కార్ఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రాకెట్ వచ్చేసరికి పీటర్ గుర్తుగా ఈ స్కార్ఫ్ని అయితే ధరిస్తాడు, అచ్చం నటాషా హాకే కోసం ధరించినట్లు. డీటెయిల్ నెంబర్ 4, క్యాప్టెన్ ఇంటెలిజెన్స్. ఈ మూవీ యొక్క క్లైమాక్స్లో క్యాప్టెన్ షీల్డ్ మరియు హ్యామర్తో థానోస్ పైకి అటాక్ అయితే చేస్తాడు. ముందుగా తన చేతిలో ఉన్న షీల్డ్ని వచ్చేసరికి థానోస్ పైకి విసిరి ఆ తర్వాత హ్యామర్ని షీల్డ్ పైకి అయితే విసురుతాడు. ఈ రెండు ఎలిమెంట్స్ కూడా డీ కొట్టడం వల్ల ఒక షాక్ వేవ్ అయితే జనరేట్ అయ్యి థానోస్ యొక్క బ్యాలెన్స్ అయితే తప్పుతుంది. క్యాప్టెన్కి ఈ రకమైన ఐడియా రావడానికి మెయిన్ కారణం అయితే ఉంది. తన యొక్క పాస్ట్లో ఈ షాక్ వేవ్ యొక్క పవర్ అనేది క్యాప్టెన్ అమెరికా ఆల్రెడీ చూశాడు. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే అవెంజర్స్ మూవీలో థోర్ అండ్ క్యాప్టెన్ అమెరికా ఫైట్ చేసుకుంటారు అండ్ ఆ టైంలోనే ఫస్ట్ టైం ఈ షాక్ వేవ్ పవర్ అయితే చూస్తాడు క్యాప్టెన్ అమెరికా. అలాగే అదే మూవీని ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో కూడా ఈ విలన్స్ పైన అయితే ఉపయోగిస్తారు. ఈ విధంగా క్యాప్టెన్ అమెరికా వచ్చేసరికి ఆ షాక్ వేవ్ పవర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి దాన్నే థానోస్ పైకి అయితే యూజ్ చేశాడు. ఇక్కడే క్యాప్టెన్ అమెరికా ఇంటెలిజెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. డీటెయిల్ నెంబర్ 5, ఇంట్రో. మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఈ మూవీ యొక్క పోస్టర్స్ విషయంలో కూడా 50-50 సూత్రాన్ని అయితే పాటించారు అని. అదేవిధంగా మూవీ ఇంట్రోలో కూడా ఇదే సూత్రాన్ని అయితే పాటించారు. ఇన్ఫినిటీ వార్లో చనిపోయిన క్యారెక్టర్స్ని ఈ మూవీ యొక్క ఇంట్రో నుంచి తొలగించారు. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే వాండా ప్లేస్లో ఈ రెండు డోర్స్ని చూపించారు, అది కూడా వాండా యొక్క కలర్ షేడింగ్ ఉన్న డోర్స్. అలాగే ఫాల్కన్ ఉండే ప్లేస్లో ఈ రూఫ్ టాప్ని, రాకెట్ అండ్ గ్రూట్ కలిసి ఉండే ప్లేస్లో ఓన్లీ రాకెట్ని మాత్రమే చూపించారు. ఇలా ఈ ఇంట్రోలో వచ్చేసరికి ఇన్ఫినిటీ వార్లో చనిపోయిన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా తొలగించారు. డీటెయిల్ నెంబర్ 6, బిల్డింగ్ లైట్స్. ఒక షాట్లో నటాషా వచ్చేసరికి టోక్యోకి వెళ్తూ ఉన్నప్పుడు బిల్డింగ్స్ని కనుక మనం గమనించినట్లయితే హాఫ్ బిల్డింగ్స్లో లైటింగ్ అనేది ఉంటుంది అండ్ ఓన్లీ హాఫ్ బిల్డింగ్స్లో మాత్రమే లైటింగ్ అనేది అయితే ఉండదు. మనకి ఈ సీన్లో ఈ రకమైన విజువల్ని చూపించడానికి కారణమైతే ఉంది. యాక్చువల్లీ ఇన్ఫినిటీ వార్లో వచ్చేసరికి 50% పీపుల్ అయితే చనిపోతారు కాబట్టి ఈ సీన్ ద్వారా మనకు మరొకసారి ఇన్ఫినిటీ వార్ యొక్క కంటిన్యూటీని అయితే తెలియజేశారు. డీటెయిల్ నెంబర్ 7, హల్క్ ఎక్స్ప్రెషన్స్. ఎండ్ గేమ్లో ఒక షాట్లో 2012 అవెంజర్స్ని అయితే మనకు చూపెడతారు. ఆ 2012 అవెంజర్స్ లోకీని పట్టుకున్న తర్వాత సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్లో లోకి వచ్చేసరికి క్యాప్టెన్ అమెరికాలా మారి విసిగిస్తూ ఉంటాడు అండ్ ఆ టైంలో హల్క్ని కనుక మనం గమనించినట్లయితే తన ఫేస్ కన్ఫ్యూజ్గా పెడతాడు, కారణం ఒకేసారి రెండు క్యాప్టెన్ అమెరికాలను చూడడమే. కానీ ఇదంతా లోకి మాయా అని తెలిసిన తర్వాత తను లోకి పైన కోప్పడతాడు ఈ రకంగా. ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, యాక్చువల్లీ లోకి వచ్చేసరికి హల్క్ ముందే కదా క్యాప్టెన్ అమెరికాలా మారాడు అని. ఇక్కడ యాక్చువల్లీ హల్క్కి బలం ఉంటుంది కానీ జ్ఞానం అయితే చాలా తక్కువే ఉంటుంది. తను బ్రూస్ లాగా తెలివినవాడైతే కాదు, క్లుప్తంగా చెప్పాలంటే తను ఒక మాన్స్టర్. సో తనకి ఇదంతా అర్థం అవ్వాలంటే చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. అందుకే లోకి వచ్చేసరికి తన ముందే క్యాప్టెన్ అమెరికాలా మారినా సరే హల్క్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ చిన్న ఎక్స్ప్రెషన్ విషయంలో కూడా నెగ్లెక్ట్ అయితే చేయలేదు మార్వెల్. నిజంగా ఇది ఒక గ్రేట్ వర్క్ అనే చెప్పుకోవాలి. డీటెయిల్ నెంబర్ 8, ఐరన్ మ్యాన్ అప్డేట్స్. ఎండ్ గేమ్లో టోనీ వచ్చేసరికి స్టార్క్ టవర్ నుంచి కిందకి పడే సీన్ అయితే ఉంటుంది అండ్ తను అలా కింద పడుతున్నప్పుడు తన యొక్క మార్క్ 85 సూట్ అనేది తనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇదే రకమైన సీన్ ని 2012 అవెంజర్స్ మూవీలో కూడా మనం గమనించవచ్చు. టోనీ స్టార్క్ వచ్చేసరికి టవర్ నుంచి కింద పడుతున్నప్పుడు మార్క్ 7 సూట్ వచ్చేసరికి ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఈ రెండు సీన్స్ ని గనక మనం సిమిలర్ గా చూసినట్లయితే మార్క్ 7 కన్నా మార్క్ 85 వచ్చేసరికి 3 times ఫాస్టర్ గా ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఈ చిన్న డీటెయిల్ ద్వారా పాస్ట్ కి ప్రెజెంట్ కి టోనీ యొక్క టెక్నాలజీ ఎంత అప్డేట్ చేసుకున్నాడు అనే విషయాన్ని ఆడియన్స్ కి అయితే చూపించారు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేశారంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.